హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫర్ రివ్యూ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ లాజిటిక్ కీబోర్డ్ అనేది అన్బాక్స్ చేశాను. వీడియోలో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ లాజిటిక్ కీబోర్డ్ అనేది వాల్యూ ఫర్ మనీయే కాదా అనేది. ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ అనేది డబుల్ ఎంట్రీ నేను బుక్ చేశాను. ప్రజెంట్ ఇప్పుడు మన ఫ్లిప్కార్ట్ లో 650 నుంచి 700 మధ్యలో ఉంది. ఈ కీబోర్డ్ అనేది కూడా నేను జస్ట్ ఒక 15 డేస్ బ్యాక్ తీసుకున్నాను. కొన్ని వీడియోలు కూడా ఎడిట్ చేశాను. అయితే ఎలా ఉపయోగపడింది ఏంటి అనేది నా యొక్క ఎక్స్పీరియన్స్ అనేది ఈరోజు షేర్ చేయబోతున్నాను. ముందు దీని యొక్క అన్బాక్సింగ్ అనేది చూసేసేయండి, తర్వాత లాస్ట్లో నేను దీని యొక్క యూజర్ ఎక్స్పీరియన్స్ అనేది చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, అన్బాక్స్ చూద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. ఫ్రెండ్స్, ఇదే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన వైర్లెస్ కీబోర్డు. చూడొచ్చు ఆల్రెడీ ప్యాకింగ్ అనేది ఆల్మోస్ట్ డ్యామేజ్, ఓపెన్ చేసినట్లే ఉంది, చిరిగి ఉంది. చూద్దాం ఎలా ఉందనేది లోపల అనేది. ఓపెన్ చేసిన తర్వాత కీబోర్డ్ బాక్స్ అనేది ఏ విధంగా ఉంది, బాక్స్ పక్కన పడేద్దాం. చూడవచ్చు కీబోర్డ్కి స్టిక్ చేశారు మనం బిల్ అనేది, పక్కన పెడదాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కీబోర్డ్ చూసినట్లయితే మోడల్ నెంబరు K230, లాజిటిక్ బ్రాండ్. ఫ్రెండ్స్, ఇది లాజిటిక్ బ్రాండ్ అంటే ఎక్సలెంట్ బ్రాండ్. ఇది మనకి బడ్జెట్ రేంజ్లో కీబోర్డ్లు ఎక్సలెంట్, బడ్జెట్ అనే కాదు ఈవెన్ 2000 పైన కూడాను ఎక్సలెంట్ ఉంటాయి కీబోర్డ్స్లో. ఎందుకంటే రఫ్ అండ్ టఫ్ వర్క్ చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి లాజిటిక్. ఇక్కడ చూసినట్లయితే బాక్స్ పైన ఫ్రంట్ ఈ విధంగా ఉంది. ఇక్కడ చూసినట్లయితే కీబోర్డ్తో ఒక డాంగిల్ అనేది సింబల్ ఉంది. ఇక్కడ చూసినట్లయితే 24M అని ఉంది, బ్యాటరీ సింబల్ కనిపిస్తుంది. చూద్దాం ఒకసారి ఫ్రెండ్స్, ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే చూడవచ్చు మనకి లాజిటిక్ కీబోర్డ్ యొక్క ఒక 3 కవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కవర్స్ చూపిస్తున్నారు. నెక్స్ట్ మనకి 3AA బ్యాటరీలు రెండు ఉంటాయని చూపిస్తున్నారు. అది ఇన్బుల్ట్ మనకి ఆ కవర్ రిమూవ్ చేస్తే అందులో ఉన్నట్టుగా. నెక్స్ట్ ఒక డాంగిల్ అనేది సైడ్లో ఇచ్చారు. నెక్స్ట్ ఇందు మనకి ఏంటంటే విండోస్ 10 ఆపరేటింగ్, 8కి, 7కి, XP కి, క్రోమ్ OS కి, మరియు లైనెక్స్, కెర్నిల్, ఇంకా ఆండ్రాయిడ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ ఆండ్రాయిడ్ టీవీకి సపోర్ట్ చేస్తుంది, ఆండ్రాయిడ్ ట్యాబ్కి, మొబైల్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 1094 రూపీస్ అనేది ఉంది. కానీ ఇది మనకి 700 రూపీస్కి, అంటే 699కే వచ్చింది. ఇది దీని యొక్క చూసుకున్నట్లయితే ఇందులో మనకి ఇది సింగిల్ 2.4 GHz బ్యాండ్కే సపోర్ట్ చేస్తుంది వైర్లెస్గా. ఇక్కడ చూడవచ్చు కీబోర్డ్ యొక్క సింబల్ అనేది ఇచ్చారు. బ్యాటరీ కూడా చూసుకున్నట్లయితే మనకి 24 మంత్ బ్యాటరీ లైఫ్ అంటున్నారు. చూద్దాం ఒకసారి, 2 ఇయర్స్ వస్తుంది అంటున్నారు బ్యాటరీలు. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి ఇది ఎలా ఉంది అన్బాక్స్ చేసి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇది ఓపెన్ చేసే ఉంది, సీల్ ఏమీ లేదు. ఓకే, ఇక్కడ సైడ్ సీల్ ఇచ్చారు. ఓకే, సీల్ బ్రేక్ చేద్దాం. బ్రేక్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే కీబోర్డ్ అనేది ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ కీబోర్డ్ పక్కన పెడదాం. ఫస్ట్ కీబోర్డ్ ఉంది, కీబోర్డ్ పక్కన పెడదాం. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి 2 కీబోర్డ్ తర్వాత కవర్స్ 2 ఎక్స్ట్రా ఇచ్చారు. ఇది మన బ్యాటరీ పెట్టుకోవడానికి అనమాట. ఓకే, క్వాలిటీ అయితే బాగానే ఉంది, పక్కన పెడతాం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే యూజర్ మాన్యువల్ అనమాట, వారంటీ కార్డు, ఇది పక్కన పెట్టేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడవచ్చు మనకి ఇది వైట్ కవరు, వైట్ అంత లుక్ ఏం లేదు. ఇది రిమూవ్ చేయమంటున్నారు. బ్యాక్ చూసుకున్నట్లయితే స్టాండ్ అనేది కూడా ఇచ్చారు మనకి, ఈ విధంగా స్టాండ్గా పెట్టుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, కీస్ కూడా చాలా బాగున్నాయి, స్మూత్గా ఉంది కీస్ కూడాను. కీస్ ఫంక్షనింగ్ కూడా, స్పేస్ బార్ కానీ ఇవన్నమాట. నెక్స్ట్ మనకి ఫుల్ కీబోర్డ్ ఫ్రెండ్స్, ఇది ఇక్కడ చూడవచ్చు మీరు నెంబర్స్ కూడా టోటల్ వచ్చాయి, నెంబర్స్ అనేవి కూడాను. ఫుల్ లెంత్ కీబోర్డ్ టైప్లోనే ఉంది, షార్ట్గా మనకి ల్యాప్టాప్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. చూద్దాం దీని బ్యాక్లో ఇక్కడ డాంగిల్ ఎక్కడ ఉందో. ఇక్కడ సైడ్లో డాంగిల్ చూపిస్తాను మీకు. ఇది డాంగిల్ ఫ్రెండ్స్, ఈ డాంగిల్ అనేది మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది మన యొక్క ల్యాప్టాప్ కానీ లేకపోతే CPU కానీ. దీని మీద కూడా చూసుకున్నట్టయితే లాజిటిక్ బ్రాండ్ అనేది ఉంది ఫ్రెండ్స్. పక్కన పెడుతున్నాను, ఒకసారి ఇటు సైడ్ కూడా ఓపెన్ చేద్దాం. బ్యాటరీలు ఏ విధంగా వేసుకోవచ్చు అనేది చూద్దాం. ఓపెన్ చేశాను, ఆల్రెడీ బ్యాటరీలు ఇచ్చారో లేదో చూద్దాం. నాకు తెలిసి బ్యాటరీలు ఇచ్చి ఉంటారు, అందుకనే ఇది అడ్డు పెట్టారు. ఫ్రంట్కి ఇచ్చేసి దీన్ని రిమూవ్ చేస్తాను. దీన్ని రిమూవ్ చేయాలంటే ఇలా పుష్ చేయాలన్నమాట, పుష్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అయితే 2 బ్యాటరీలు అనేవి మనకు ఉన్నాయి చూడొచ్చు. ఇప్పుడు మన కవర్ అనేది చేంజ్ చేస్తాను నేను, బ్లూ అనేది దీనికి ఇన్సర్ట్ చేస్తాను. ఇక్కడ కూడా చూడవచ్చు మీరు ఇండికేటింగ్ మార్క్ ఇచ్చారు, మనం ఇటువైపు ఇలా పెట్టి ఇలా పుష్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు
ఇక్కడ డాంగిల్ అనేది సిపియు ఫిట్ చేసి చూస్తాను. ఇక్కడ చిన్న బటన్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఆన్ ఆఫ్ బటన్ ఇది. ఓకే ఫ్రెండ్స్ ఇది ఆన్ చేస్తున్నాను. ఓకే ఇప్పుడు చూద్దాం మన యొక్క ల్యాప్టాప్ కనెక్ట్ చేసి ఎలా వర్క్ చేస్తుందో. కీబోర్డ్ యాక్షన్ అనేది మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇప్పుడు నన్ను ఎంటర్ చేస్తాను నా యొక్క పాస్వర్డ్ అనేది. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఓపెన్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు కీబోర్డ్ అనేది పర్ఫెక్ట్గా రన్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒకసారి మనం వర్డ్ ప్యాడ్ ఏదైనా ఓపెన్ చేయాలి, నోట్ ప్యాడ్. ఓకే ఫ్రెండ్స్ నేను ఈ కీబోర్డ్ యూజ్ చేసి కనీసం ఒక 4-5 వీడియోలను ఎడిట్ చేశాను. అయితే వీడియో పెద్ద టైపింగ్ అనేది అయితే మనకి పెద్ద ఉండదు, వీడియోకి అయితే టైటిల్ ఒకటి టైప్ చేస్తాము, అప్పుడప్పుడు షార్ట్ కట్స్ యూజ్ చేస్తుంటాము. అయితే ఎక్సలెంట్ రఫ్ అండ్ టఫ్ కీబోర్డ్ చాలా బాగుంది. మన కీబోర్డ్ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ లెంత్ కీబోర్డ్ అనమాట. మనకి ల్యాప్టాప్కి 15.6 inches ల్యాప్టాప్ ఎంత ఉంటుందో అంతే ఉంటుంది దీని యొక్క కీబోర్డ్ సైజ్ అనేది. మనం పూర్తిగా నెంబర్స్ కానీ పూర్తిగా ఇటువైపు న్యూరమిక్ కీబోర్డ్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు చూడొచ్చు ఫోటో కూడా పెడతాను, దీని యొక్క ఫోటో అనేది అందులో క్లియర్గా మీకు ఉంటుంది. నెక్స్ట్ నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే చాలా ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ కీబోర్డ్. 650 నుంచి 700 మధ్యలో ఉంది దీని యొక్క ప్రైస్ అనేది. వాల్యూ ఫర్ మనీ ఫ్రెండ్ తీసుకోవచ్చు. అయితే నా యొక్క సజెషన్ ఏంటంటే మీకు కీబోర్డ్ కనుక రిక్వైర్ అయినట్టయితే ఈ కీబోర్డ్, అదే మీ యొక్క ప్రొఫెషనల్గా మీకు ఎక్కువగా టైపింగ్ ప్రిఫరెన్స్ ఉంటే ఈ కీబోర్డ్ అవసరం లేదు. ఇక్కడ కొంచెం ఫుల్ లెంత్ కీబోర్డ్ తీసుకోండి. లాస్టిక్ ఎందుకు నేను ప్రిఫర్ చేస్తున్నానంటే ఇది బెస్ట్ కీబోర్డ్ ఫ్రెండ్స్. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. ఈవెన్ నేను మౌస్ కూడాను ఒక 3 ఇయర్స్ మౌస్ యూజ్ చేస్తున్నాను, ఇప్పటి వరకు ఎటువంటి ప్రాబ్లం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. నేను 1 or 2 times కింద కూడా పడేశాను. పడేసిన తర్వాత మనకి ఏంటంటే ఈ స్క్రోల్ బాల్ ఒకటే ప్రాబ్లం వచ్చింది లైట్గా, కానీ మిగతా ఎక్సలెంట్. ఇప్పటికీ స్టిల్ ఎడిటింగ్ ఇందులోనే చేస్తున్నాను నేను. మీరు ఈవెన్ మ్యాక్సిమం లాస్టిక్ కాంబో ప్యాక్ కొనుక్కోండి. నేను యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక సింగిల్ కీబోర్డ్ కొన్నాను, నాకు మౌస్ అనేది చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి. ఇది కూడా లాజిటిక్ బ్రాండే, అరౌండ్ 250 rupees కొన్నాను నేను ఇది 3 years back. ఇది కాంబో ప్యాక్ అయినట్లయితే మీకు రెండింటికి కలిపి ఒకటి డాంగిల్ వస్తుంది. ఇప్పుడు నాకు ఏంటంటే 2 డాంగిల్, దీనికి ఒక డాంగిల్, దీనికి ఒక డాంగిల్ అనమాట. 2 డాంగిల్ అనేది దాన్ని ఫిట్ చేశాను. మీరు మాక్సిమం కాంబో ప్యాక్ ఉండడానికి ట్రై చేయండి. ఆ కీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడొచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది కీబోర్డ్, వాల్యూ ఫర్ మనీ అనేది. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాల్సిన పని లేదు, ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. మనకి 700 ప్రైస్లో మనకి 1,000 rupees కూడా ఉన్నాను ప్రాబ్లం, అంత వాల్యూ ఫర్ మనీ ఇది. అయితే మన కాంబో ప్యాక్స్ 1,000 rupees 1,100లోనే వస్తున్నాయి, అది తీసుకోండి. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ చేసిన మన 650 అరౌండ్ ఎంత పెట్టారు, నెక్స్ట్ మన కార్డు యూజ్ చేసినట్లయితే మరొక 50 ఎంత తగ్గుతుంది 60. అయితే 600 rupees మనకి మంచి కీబోర్డ్ అని చెప్పొచ్చు ఇది. ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా ఒక కీబోర్డ్ కొనాలని చూసినట్లయితే లాజిటిక్ బ్రాండ్ ప్రిఫర్ చేయండి. లాజిటిక్ బ్రాండ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. మీరు మ్యాక్సిమం వైర్లెస్ఏ కావాలనుకుంటే కాంబో ప్యాకే ప్రిఫర్ చేయండి. ఓన్లీ కీబోర్డే రిక్వైర్ అనుకుంటే ఈ కీబోర్డ్ తీసుకుంటే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు లాజిటిక్ కీబోర్డ్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.